సన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు మల్లిక. మా కాలేజీలో చదివే అరుణ్ని నేను ప్రేమిస్తున్నాను. త్వరలో జరగబోయే మా పెళ్లికి మీ ఆశీస్సులు కావాలి. హాయ్ జేజే టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. స్టార్ టీవీ దర్శకంకో మేర నమస్కారం. ఇవాళ ఏ ఛానల్ తిప్పినా సరే నేను కనిపిస్తూనే ఉంటాను. మా నాన్న పెద్ద కోటీశ్వరుడు. నా ప్రేమ ఈ ఊరికి తెలియడం కోసమే అన్ని ఛానల్స్ ఈ ఒక్కరోజుకి నేను కొనేశాను. ఏయ్, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? లవ్ లవ్ అని లెటర్స్ రాస్తున్నావు, ఫోన్లు చేస్తున్నావు, టీవీలో ఇంటర్వ్యూలు ఇస్తున్నావు, ఏమిటిదంతా? ఇంత జరిగిన తర్వాత కూడా ఏమిటిదంతా అని అడగొచ్చా? ఏమిటా పిచ్చి ప్రశ్న? నేను లవ్ చేస్తున్నాను. నువ్వెంత ప్రేమించినా నేను నీ అంతస్తుకి ఎదగడం ఎన్నటికీ కుదరదు. నా అంతస్తుకి నువ్వు ఎదగలేకపోతే నీ అంతస్తుకి నేను దిగుతాను. పిచ్చిదాన్ లవాక్కు కూర్చో. నువ్వు నా అంతస్తుకి దిగడానికి చస్తే మీ నాన్న ఒప్పుకోడు. డబ్బున్న అమ్మాయిల అబ్బాలందరూ పేదవాళ్ళని అవమానించడం నేను ఎన్ని సినిమాల్లో చూడలేదు. నాన్సెన్స్, అంత సీన్ లేదులే. నువ్వెన్ని చెప్పినా ఇది జరుగుతుంది. ఎవరు కాదన్నా సరే. ఏంటే మగాడు ముందు వేలెత్తి మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను ప్రేమించడం మీ అబ్బ మాత్రమే కాదు, ఈ ఊరు వాడ ఎవరు అంగీకరించరు. అది రేపు పొద్దున్నే నిర్ణయించుకుందాం. ఏ నిర్ణయం? ఓపిక పట్టి చూడు మ్యాన్, ఓపిక పట్టి చూడు. అమ్మా అమ్మా. ఏంటమ్మా? ఆ అమ్మా ఇదంతా ప్లాన్ వేసే చేసింది, కానీ నీ చెల్లెల భవిష్యత్తు తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. అరుణే మాట్లాడుతున్నా. లేదండి, నమ్మకండి. హలో, నేను రాజన్ మాట్లాడుతున్నాను. వేయ్, మీకు ఎవరికి చెప్పకుండా నేను చేసుకుంటానట్రా? ఆ అమ్మాయి ఎందుకు ఇలా చేస్తుందో నాకే తెలియడం లేదురా. ఓకే.